అండ్ అలాగే రాజ్ తరుణ్తో ఎక్కడో ఆయన పైన ఉంటాడు, నువ్వు కింద ఉంటాడు, అది కూడా నువ్వే చెప్పావు. అంతా చెప్పి ఫైనల్గా ఇవాళ రాజ్ తరుణ్ నన్ను ఇది చేశాడు అది చేశాడని చెప్పి మోసం చేశాడని చెప్పి కేసు పెట్టావు. అంటే ఇట్లాంటి మనుషులు ఉంటున్నా ప్రపంచంలో ఉంటున్నావు మనం అనిపిస్తుంది. అబ్బాయి తట్టుకోలేక ఊరేసుకున్నాడు మనకు. అర్జున్ అది కూడా చూపించాను మీకు. మీరు ఒకటి గమనించారా, ఇప్పుడు చింటూతో ఉంటుంది ఆవిడ, అంటే అడపదడప వచ్చిపోతున్నాడు అనేది మనకి మొన్న కాల్స్లో కూడా వినబడ్డది మాటలు. ఈవిడ ఎవడనో నీ అమ్మమ్మ కూడా అని చెప్పి తిట్టినప్పుడు ఆ పక్కన చింటూ ఫోన్ తీసుకొని సంభాదించడం కూడా మనం విన్నాం. సో బేసికలీ షీ ఈజ్ ఇన్ రైట్ నో విత్. సో అంతకుముందు వస్తాను సార్, వీళ్ళ మీద అందరి మీద రేప్ కేసులు పెట్టి ఇంత వాళ్ళ బతుకుల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని ఇంత ఛిద్రం చేసినా కూడా వాళ్ళు ఈవిడితో ఎందుకు ఉంటున్నారు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది? వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎన్ని కేసులు పెట్టింది, వాళ్ళ గుట్లన్నీ పెట్టుకున్నది కాబట్టి అని చెప్పి నవ్వుతూ ఆవిడతో ఉండాలి తప్ప వేరేగా ఈ బయటకు వస్తే ఇదిగో ఇప్పుడు మస్తాన్ సైన్ ఎలా జైల్లో పెట్టించింది, ఏదో వాళ్ళ గుట్టుమట్లన్నీ పెట్టుకొని ఇలాగే చేస్తుంది. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఈ చింటూ అయినా ఎందుకుంటున్నాడు అంటే ఇంతే. ఈ అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తట్టుకోలేక ప్రెషర్ కుక్కర్ నుంచి బయటకు వచ్చినట్టు వస్తున్నారు. ఓకే, సాయి అనే ఫోన్ లో వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్న ఫోన్ లో నిద్రపోతుంటే సైలెంట్ గా ఫోన్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి లాగా ఉంటది కదా, ఫింగర్ ప్రింట్ ఎట్లా జరుగుతుంటాయి హైదరాబాద్ సాయి వాళ్ళ ఇంటికి ఎత్తుకుపోవడానికి తనే చెప్పింది ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళిపోండి వచ్చాను అవసరం అమ్మా. రెండు రోజులు రోడ్డు పడుకున్నాడు ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ లో కుదురికి ఇందాక అడుగుతా కదా ఏం కావాలని, న్యాయం కావాలంట. అబ్బాయికి పెళ్ళైంది అని తెలుసు, 9 సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు, ఆయన న్యాయం కావాలంట. అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి కొడుకుని వదిలేసి పెళ్ళాన్ని వదిలేసి ఈవిడతో ఉండాలంట. చిన్నారు మీరు రాస్తారు అది, మరి ఏం చెప్పండి చెప్పండి. లంజా కొడక లంజా కొడక చెప్తున్నా విను, ఒక 1 అవర్ మ్యాక్స్ వచ్చిన కాళ్ళు పట్టుకుంటాం, వెళ్ళి కేసు పెట్టింది నా మీద నర్సింగ్ ఇపిఎస్ లో మంచిగా చెప్తుంటే పాపం చెయ్యి ఎందుకు ఇప్పటికి లేట్ ఏం కాదు, అల్లి అమ్మాయి కాళ్ళు పట్టుకోమా, అమ్మాయి పర్సనల్ ఏ తండ్రి ఊరుకుంటాడండి, ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుంది అండి, బ్లాక్ మెయిల్ మాకే కడుపు వచ్చింది నాకు. ఏదంటే ఇప్పుడు ఎంత కొంత ఇంత డబ్బు, కొంత డబ్బు ఇస్తే మళ్ళీ ఏటో టూర్లు వాళ్ళు వెళ్ళేసుకొని టూర్లు ఆవిడకి బాగా తెలుసు. ఈవిడ ఏం చేస్తుంది వాళ్ళ అమ్మకి, అమ్మ పుట్టిల్లు మేనమావ దగ్గర అన్నట్టు మనందరి దగ్గర చెప్పొచ్చు. అమ్మకి తెలుసుగా క్లియర్ గా అవి డబ్బులు తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి మీరు వచ్చి చెప్పండి ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్తే మమ్మల్ని బతకనిస్తుందా? బా స్టేషన్ లోకి వచ్చి చెప్తే మేము బతికి బయటపడతాం అండి, లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే. మీరు వచ్చి స్టేషన్ లోకి వచ్చి చెప్తే మేము బతికి బయటపడతాం అండి, లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్. మమ్మల్ని బతకనిస్తుందా? మమ్మల్ని బతకనేదిగా, మీకేం సంబంధం, మీరు ఎందుకు వచ్చినారు అని అంటారు. ఇదంతా తల్లిదండ్రులు పిలిపి మని తన్నుడు మంచోడు అమ్మ పాపం చాలా బంగారం పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది. ఆల్రెడీ దెబ్బతింది అంకుల్, తనకి కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది. తరుణ్ గురించి రాజ్ తరుణ్ గురించి, తరుణ్ కూడా మంచోడు అమ్మ పాపం మంచోడు పాపం నేనే చూస్తాను కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా మాలాగానే సైలెంట్ పర్సన్. లేదమ్మా ఒక చిన్న మాట, లక్షలు లక్షలు ఇగో ఇగో ఈ చేతిలో డబ్బులు ఉండి చూస్తున్నా. కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరోనప్పుడు ఇగో క్యాంటీన్ లా చేసింది, ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది, ఎన్ని లక్షలు అసలు మాది ఏం లేదు తెలుసు. ఇప్పుడు కష్టం మీదనే కష్టం మీద మేము ఇప్పుడు మేము కష్టం మీదనే. ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేదండి, నాకో తల్లి ఉంది సంగీతం నేర్చుకుంటానా, ఎంత డబ్బు ఖర్చు పెట్టేసిందో. అదేలేండి మీరు కూతురు కాబట్టి ఇంకా మీరు మీరు కానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ కానీ అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారు వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే
అయిపోయింది కదా. అమ్మాయి ఏం చెప్తుంది, నా రాస్తే నా సంబంధం లేదు, నాకు తమ్ముళ్ళు అంటాడు అన్నలు అంటాడు. పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు వద్దంటది. పెళ్లి చేసుకోమంటే వద్దంటది. వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయి. పెళ్లి చేసుకోమంటే వద్దంటది. ఇప్పుడు వద్దంట వాళ్ళ అమ్మ చెప్పినమాట. ఎప్పుడు ఇది? 2023 ఏప్రిల్లో. అప్పటిదాకా ఈవిడే వద్దంటోంది అనే విషయం చాలా క్లియర్. ఆవిడ వద్దంటోంది ఎందుకు అనేది విషయం కూడా మనకు క్లియర్ కట్గా ఉంది. సాయి ఇంతకన్నా ఆస్తిపరుడు, సాయిని నాకు కావాలి, సాయిని వాళ్ళ ఆవిడని వదిలేసి, వాళ్ళ కొడుకుని వదిలేసి, ఆవిడకి డైవర్స్ ఇచ్చేసి వాడు ఉండాలి బలవంతంగా. రాకపోతే ఈ వీడియోలు అవన్నీ పెట్టి వాళ్ళ దర్గా దగ్గర బ్లాక్మెయిల్ చేసి వాడిని బలవంతంగా ఒక మగాన్ని రేప్ చేసింది ఆవిడ. చెప్తున్నా కదా అది పాపం నిజంగా. సాయి ప్లాట్ఫామ్ మీద పడుకొని ఇట్లా పడుకొని తప్పించుకొని తప్పించుకొని అంటే ఒక అమ్మాయి తలుచుకుంటే, ఒక కేసు పెడితే ఒక మగాడి జీవితం ఎంత చండాలం అయిపోతుంది. ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయి సమాజంలో మనం. అందుకే నేను వచ్చా, అందుకే వచ్చాను. నిజం మీరు నమ్మండిరా బాబు, ఇది ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్తే ఫస్ట్ ఎప్పుడు నమ్మలే. ఇన్ని ప్రూఫ్లు ఇవాళ తీసుకొచ్చి మీ ముందు పెడితే తప్ప అక్కడ తెలియట్లేదు. జరిగేది ఇదే. కొంతమంది ఉంటారు పోలీసులు, అమ్మ నువ్వు పెట్టమా నేను చూసుకుంటాం. ఏమన్నా అంటే ఈవిడ ఊ అంటే కేసు, ఆ అంటే కేసు. నార్సింగ్ పిఎస్లో ఈవిడ పెట్టడం, వాళ్ళు బెదిరించడం, వాళ్ళు వచ్చి అయ్యే అనుకోవడం, ఏదో గొంతడం, ఇదే అయిపోతుంది. అక్కడ కాకపోయినా లేకపోతే షీ టీమ్స్లో అయినా సరే, ఒకసారి రెండుసార్లు మూడుసార్లు ఎన్నిసార్లు చూస్తారు మామూలుగా అయితే. తప్పమ్మా ఇవి మరి రిపీట్ అఫెండర్ అని చెప్పి పంపించేస్తారు కదా. అయినా కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఏదన్నా సెట్టింగ్ ఉందనే. సొంత తల్లిదండ్రులే తన విషయంలో ఇంత బాధని, ఇంత నిస్సహాయతని వ్యక్తం చేస్తున్నారు. మేమేం చేయలేము, ఒకవేళ మేము బయటకు వచ్చినా కూడా మమ్మల్ని బతకనిస్తుంది, మమ్మల్ని బతకనివ్వదు అనే స్థాయికి వచ్చేసారు అంటే అసలు ఎవరు? ఈవిడ ఒక్కటేనా పాప? పాప అండ్ వాళ్ళ దత్త తీసుకున్న తమ్ముడు ఎవరు, దత్తతో లేకపోతే అక్కడి నుంచి తెచ్చుకున్నారు అని చెప్తారు. ఓకే, వీళ్ళిద్దరే ఇద్దరు. ఏ విధంగానూ ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటారా? కంట్రోల్ చేయడం అనేది ఉంది. ఇప్పుడు మనం మంచిగా ఉంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంత దారుణం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిజంగానే రాజ్ తరుణ్ ఈవిడ కలిసే ఉన్నారు అనుకుందాం, ఈవిడ చెప్పినట్టు. మరి 2023 ఏప్రిల్ ఆ టైంలో, లేకపోతే అప్పటికి ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈ సాయిని బలవంతంగా అట్టే పెట్టుకొని చేస్తుంది, నాకు సాయి కావాలి, ఎట్టయినా సరే సాయి కావాలి కావాలి కావాలి. ఇంత దారుణం చేసి అంటే మామూలుగా ఏదో ఆవిడ కంప్లైంట్లో రాసింది చూసారా, వాడు నా ఎంబడపడితే నేను ఒక నెల రోజుల తర్వాత ఒప్పుకున్నానట. నిజానికి ఎంబడపడి ఇంత బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా అట్టే పెట్టుకుంది ఈవిడే. ఇప్పుడు రాజ్ తరుణ్ గుండె పగిలిపోయి, అయ్యో ఇన్నాళ్ళ నుంచి నేను లావణ్యతో కలుసున్నాను, ఈవిడేంటి ఇట్లా ఈవిడతో ఇట్లా వేరే వాడితో మూవ్ ఆన్ అయిపోతుంది అని చెప్పి రాజ్ తరుణ్ వెళ్ళి కేసు పెట్టాడు అనుకోండి ఈవిడ మీద, వాట్ ఈస్ హీజ్ ఆప్షన్? చట్టమే లేదు. అమ్మాయి తన ఇష్టమై తను వెళ్ళిపోతే నువ్వు మూసుకొని ఉండాలి. రాజ్ తరుణ్ కేసు పెట్టలేడు, కానీ ఈవిడ పెట్టచ్చు. ఎంత దారుణం, లాస్ట్ ఇయర్ ఈయన కావాలని కేసు పెట్టి, ఇప్పుడు తర్వాత రాజ్ తరుణ్ కావాలని కేసు పెట్టి, అప్పుడేమో రాజ్ తమ్ముడు, ఇప్పుడేమో రాజ్మొగుడు. అప్పుడు రాజ్కి నీకు సంబంధం ఉంది కదా అని పొరపాటున అడిగితే కోపం వచ్చేస్తుంది ఇవిడికి. ఏమనుకుంటున్నావు, ఇవిడికే కలిసి ఉంటున్నావు ఒక ఇంట్లో అంతే, ఆయన పైన మేము కింద ఫ్లోర్లో ఉంటాం, నువ్వు దాన్ని పట్టుకుని అంటావా, ఇంకొకసారి ఇట్లా మాట అది బాగుండదు. ఆ రోజున ఆ మాట, ఈ రోజున ఎందుకు 10 ఏళ్ళు నన్ను ఎంచుకున్నాడు? మీకు ఇప్పుడు అర్థమైందా ఎప్పుడైనా సరే ఎందుకు బలవంతంగా ఇయ్యాల్సి వస్తుంది? మస్తాన్ సాయి పరిస్థితి ఏమైంది? కుక్క బతుకైంది. కుక్క కన్నా హీనంగా రావాలంటే రావాలి, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ ఆవిడ ఫోటోలు కూడా తీసుకొని బ్లాక్మెయిల్ చేసి, ఇన్ని బ్లాక్మెయిల్ చేసి ఎవడేం చేస్తాడు? వేరే వాడికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? రాస్తే నీ ఎందుకు వచ్చిన గోళ, ఇంత పోరాడే ఇది కూడా కాదు మనిషి. కానీ అండ్ ఆయన ఎప్పుడో పొద్దున షూటింగ్ పోతాడు, సాయంత్రం ఎప్పుడో వస్తాడు. ఈ లోపల కొంతమంది మన యాక్టివిస్టులు వచ్చి అంటారు, నీ నువ్వు నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయి వేరే వాడితో పోతే అది నీ తప్పు కదా. ఏం చేయాలి? ఇంట్లో స్పై క్యామ్లు ఇవన్నీ పెట్టుకొని ఆ అమ్మాయి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎవరితో మాట్లాడొచ్చావు, ఇదే మనం నేర్పించాల్సింది కాదు కదా. ఒక మనిషిని నమ్మి మనం వాళ్ళతో స్టార్ట్ చేస్తాం రిలేషన్, వాళ్ళు తప్పుడు దారిపోతే కూడా నాదే తప్పు అంటే అప్పుడు కూడా నువ్వు వాళ్ళని తప్పు పట్టకుండా కూర్చొని, తప్పు చేసిన వాళ్ళు తప్పు కాదట, తప్పు చేయనిచ్చావు కాబట్టి నీ తప్పు అట. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మగాళ్ళందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, ఏ మీ ఆవిడ ఎక్కడెక్కడ పోతుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ కనుక్కుంటున్నాడు రోయ్, లేకపోతే ఇంక కాపురాలు ఉంటాయా? అసలు మామూలుగానే ఆడవాళ్ళకి అనుమానిస్తే చిరాకు, చిన్న అనుమానం వచ్చినా కూడా ఇంక నిమిషానికి ఒకసారి ఇలా అనుమానంతో బతకాల. లేకపోతే ఇప్పుడు మగాడైనా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అది పెళ్ళం తప్ప, అది తప్పు అంతే కదా. ఎక్కడో ఉండుండొచ్చు, నూటికో కొట్టుకో ఒకళ్ళు ఎవరన్నా ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళే వాళ్ళు ఉండి ఉండొచ్చు, కానీ
మనం చేసిన తప్పులకి అవతల వాళ్ళ మీద వేసుకోవడం. సరే అది ఆవిడ చేస్తే పర్లా, ఈ సోకాళ్ళ యాక్టివిస్టులు కూడా వచ్చి నీ పళ్ళం వేరే వాడితో పోతే అది నీ తప్పంటే ఎలా అది? ఎస్, ఇప్పుడు లావణ్య విషయంలో మీరు ఇన్ని ప్రూఫ్లు తీసుకొచ్చారు, ఇంత చేశారు, ఇదంతా ఓకే. బట్ అయినప్పటికీ తను ధైర్యంగా మీడియాలోకి వచ్చి కూర్చుంటుంది, మాట్లాడుతోంది, గంటల గంటల డిబేట్ చూస్తున్నాము, నిన్న కూడా ఒకటి చూసాము. దీనికి సంబంధించి మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడే ఛాన్స్లు ఉన్నాయి. అమ్మ, నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంత 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 వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎందుకు తీసుకురావాలను? బట్ ఆవిడ అడిగింది క్వశ్చన్, చెప్పండి. నిన్న వచ్చి అడిగింది క్వశ్చన్ ఏంటి? ఆ ఇంట్లోనే నన్ను ఎందుకు వచ్చాడు? ఆన్సర్ దొరికిందా? దొరికింది. ఆవిడే మాట్లాడింది, ఇంట్లో కలుస్తున్నావు అంతే, ఇంకేం లేదు. తను వచ్చిన ప్రతిసారి కూడా ఇట్లా మీరు ఎన్ని ఎవిడెన్స్లు తీసుకొస్తారు, ఇంకా ఒకటే సార్ మొత్తం తీసుకొచ్చి పడేయమంటారా? ఇంకా ఉన్నాయంటారా మీరు? ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎందుకు అంత అబ్సెంటీ మనం తీసుకురావాలి? ఓకే, ఎందుకు అంత అంత? ఇప్పుడు దీని కాల ముందు కొంచెం వెళ్తే వాళ్ళ తమ్ముడు గురించి అవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు? సంబంధం లేదు పాపం, అతను ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, పెంచుకున్నారు, అవన్నీ డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకానే చాలా ఉంటాయి, వేరే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళు కూడా. ఈవిడ ఎయిర్ హోస్టెస్ ఎయిర్లైన్స్లో ఏదో ట్రైనింగ్ చేసి అని చెప్పారు కదా, వాళ్ళు ఈవిడ గురించి చెప్పిన కథలు. ఈవిడ అక్కడ ఎంతమందిని ముంచింది? ఈవిడ ఎస్ఆర్ నగర్ శ్రీ చైతన్య కాలేజీలో 2008 బ్యాచ్ అట, అక్కడ ఎంతమంది ఈవిడ బాధితులు, ఇన్ని ఉన్నాయి. అప్పుడు అవన్నీ తీసుకొచ్చి నేను ఏం చేయాలి? సి పాయింట్ లెస్, తన జీవితంలో గతం గతం, ఏదో గడిచిపోయింది. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి నాకు చూపించాలని పాయింట్ కాదు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చారా? మేము కూడా లావణ్య బాధితులు మరి మీ దగ్గరికి. ఓకే, నా దగ్గర కాదు, ఏదో రకంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వస్తున్నాయి సోర్సెస్. రైట్, ఓకే. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఒక తప్పు చేస్తే అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించంటే నీ మీద ఒక జాలో లేకపోతే ఇది ఉంటుంది. లేదు, కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వచ్చి నేను అదే ఆ చింటుగడ కాలు కనబడుతుంది, మస్తాన్సాయి కాలు వినబడుతుంది, అన్నీ తెలుస్తున్నాయి, అయినా కూడా వచ్చి చెప్తే ఇప్పుడు నేను అది చూపించాల్సి వచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ ఇవన్నీ పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోను అని ఈవిడే చెప్పి, మస్తాన్ సాయి నాకు కావాలి, రాజ్ తరుణ్ నాకు బ్రదర్ లాంటి వాడు, మేము జస్ట్ ఒక రూఫ్ కింద ఉంటామంతే అని చెప్పిన ఆవిడ మాటలు, వాళ్ళ నాన్న మాటలు, ఇంతకు మించిన సాక్ష్యం ఏమి కావాలి? ఇది అడగండి రేపు ఆవిడ కూర్చోబెట్టి డిబేట్లు పెట్టినప్పుడు ఒకసారి వస్తే. లేదంటే ఇంకా కావాలంటే ఇంకా పట్టుకొస్తాను, నేను ఏం చేస్తాను?